హలో గైస్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేనైతే సూపర్ ఉన్నాను. మీకు నా పాత సిరీసు హైదరాబాద్ నుండి హరిద్వార్ సిరీసు మీకు బాగా నచ్చి ఉంటుంది. ఒకవేళ మీరు మిస్ అయితే ఒకసారి చూసేయండి. సో ఇవాళ విషయానికి వచ్చేస్తే, ఇవాళ నేను వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను. మనం ఇప్పుడు ఇక్కడ నుండి గోవాకి వెళ్తున్నాం. ఒక ఈ ట్రిప్ వచ్చేసి ఒక 5 to 7 days ట్రిప్. మనం గోవా నుంచి ఎక్కడికి వెళ్తాం నాకైతే ఇంకా ఏ క్లారిటీ లేదు. సో ఆన్ ద ఫ్లై, ఆ ఫ్లోలో ఏది వస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోదాం. పదండి, మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం, వెళ్తున్నాం. ఆన్ ద వే, లెట్స్ గో. నువ్వు కొట్టవా, వేరే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఆడు వేదంటాం మనమే. లింగంపల్లి హైదరాబాద్లో లింగంపల్లి కాదు, హైదరాబాద్ దాటిన తర్వాత వచ్చే లింగంపల్లి. ఈ రైట్ సైడ్ విండ్మిల్స్ ఉన్నాయి చూసారు. ఇవి మనకి హిందూపూర్ దగ్గర అయితే బోల్డ్ ఉంటాయి. యాక్చువల్లీ కన్యాకుమారి మధుర వెళ్ళే దారిలో కూడా బోల్డ్ ఉంటాయి. మీరు కనుక నా కన్యాకుమారి బ్లాగ్ మిస్ అయితే ఐకార్డ్లు ఇస్తా, ఒకసారి చూడండి. సో మనం అయితే కర్ణాటక ఎంటర్ అయిపోయాం. హైదరాబాద్ నుంచి కర్ణాటక ఒక దగ్గర ఒక 120 kilometers ఎంత ఉంది. సో ఈ 120 kilometers 2 hours పట్టింది మనకి. సో 2 hoursలో మొత్తం ఫసక్ అనమాట. అండ్ ఇక్కడ ఏదన్నా ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం గుల్బర్గ్ వెళ్ళిపోవచ్చు అనమాట. సో మనకైతే ఇదే రోడ్లో మనం ముంబైకిను పూణేకి కూడా వెళ్ళిపోవచ్చు. సేమ్ స్ట్రైట్ రోడ్ అనమాట, ఎక్కడ తిరగక్కర్లేదు. నాకు తెలిసి ముంబై కన్నా పూణే ఇంకా మనం ముందు వెళ్ళిపోవచ్చు. సారీ, గోవా కన్నా మనం పూణే ఇంకా ముందు వెళ్ళిపోవచ్చు. అదిగో అక్కడ బోర్డు మీద చూస్తే ఎంత దూరం ఉంది, 412 kilometers ఇక్కడి నుంచి పూణే. యాచ్ చూసారా, భలే ఉంది. యాక్చువల్లీ మన చిన్నప్పుడు కాకినాడ నుంచి అన్నవరం రోడ్లో ఇలాగే ఉంటాయన్నమాట. టైం వచ్చేసి 1 అయింది, మనం 250 kilometers వచ్చాం. అంటే దగ్గర దగ్గర మనం కావాల్సిన స్టార్ట్ అయ్యి అంటే గంటకి 50 kilometers వచ్చాం యావరేజ్. ఈ ఊళ్ళో కట్టే ఇదే ఫాస్ట్ ఎన్ని స్పీడ్ దగ్గర ఉండే ఉంది. రెండు 3 4 5 6 7 ఊళ్ళో 7 విభాగాలు వచ్చాయి. సో యాక్చువల్లీ ఈ రోడ్డు అయితే నాకు కన్యాకుమారి వెళ్ళేటప్పుడు మధురై టు కన్యాకుమారి వెళ్ళే రోడ్డు గుర్తుకు వస్తాము. ఎందుకంటే అటు ఇటు డ్రై ల్యాండ్స్, మధ్యలో బ్లాక్ కలర్ తార్ రోడ్డు, అక్కడక్కడ ఈ విండ్ మిల్స్, సేమ్ నాకైతే అదే గుర్తుకు వస్తాం. వైజాగ్ తీస్తుంటే కంట్లోకి దుమ్ము ఒకటి, వేడిగాలు ఒకటి బీభత్సంగా వచ్చేస్తున్నాయి. ఈ స్పీడ్ బ్రేకర్స్ మాత్రం చంపేస్తున్నాయి. నెక్స్ట్ ఒక చోట నా నింగరాయ కబ్బ నా కాలు తాగాలి, అర్థం కాలేదా? నాకు తెలీదు. అంటే నేను ఇప్పుడు చూసా షుగర్ కేన్. ఏంది ఈ స్పీడ్ బ్రేక్లు, సిరాకు వచ్చేస్తున్నాయి. ఎన్ని ఉన్నాయి ఒక ఊరికి దగ్గర దగ్గర 5 AC 7 AC ఉంటున్నాయి. ఇది గోక కూరు ఊళ్ళో కదా, నాకు తెలిసి మామూలు గోవాకి అయితే అట్లా సైడ్ పోవాలి. ఇదైతే గోక కూరులో ఊళ్ళోకి వెళ్ళి రూమ్లో ఎత్తుకోవాలి. గోక టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే లెఫ్ట్లో మనం ఇక్కడికి మళ్ళీ వద్దాం. అదేంటో నేను మీకు మళ్ళీ చెప్తాను. సో నేనైతే ఇప్పుడు గోకాక్ రీచ్ అయిపోయాను. గోకాక్లో ఆన్మోల్ అని చెప్పి ఒక హోటల్ రూమ్లో దిగాను. రూమ్ అయితే ఇట్లా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయింది. ఒకసారి ఫ్రెష్ అయిపోయి కిందకి వెళ్ళి ఏదన్నా తినేసి
అప్పుడు ఇక్కడ ఏమున్నాయో కనుక్కుందాం. నాకు తెలిసి ఇక్కడ ఒకటి ఉంది, అది రేపు చూపిస్తాను మీకు. అది ఏంటన్నది ప్రస్తుతానికి చిన్న సస్పెన్స్, అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. సో అప్పుడు చూద్దాం, రేపు చూద్దాం అన్నమాట. అంతే, స్టే ట్యూన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద కమెంట్లు కూడా కొట్టండి, పక్కన గంట ఉంటుంది దాన్ని కూడా గట్టి కొట్టండి. ఓకేనా?